తనకంటే వయసులోనూ అనుభవంలోనూ పెద్ద అయిన జమునతో కృష్ణ పలు చిత్రాల్లో హీరోగా నటించడం విశేషం. వీరి కాంబినేషన్కు శ్రీకారం చుట్టిన చిత్రం అమాయకుడు. హిందీలో రాజ్ కుమార్ చేసిన అనాడి చిత్రానికి ఇది రీమేక్. ఆ సమయంలో జమున పెద్ద హీరోయిన్, కృష్ణ అప్కమింగ్ హీరో. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తనని బాయ్కాట్ చేసిన 4 ఏళ్ల కాలంలో జమున ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త హీరోలతో అప్కమింగ్ హీరోల సరసన నటిస్తూ తన ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుంటూ పరిశ్రమలో కొనసాగారు. ఆ సమయంలోనే ఆమె అంగీకరించిన చిత్రం అమాయకుడు. అమాయకుడు చిత్రంలో నటించే సమయానికి జమున నంబర్ 1 హీరోయిన్. అయినా కృష్ణ సరసన నటించడానికి ఆమె అభ్యంతరం చెప్పలేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 2 చిత్రం ముహూర్త బలం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రంలో విజయ నిర్మల కృష్ణకు చెల్లెలిగా నటించడం. మేనకోడలు చిత్రంలో మరోసారి కృష్ణ జమున జంటగా నటించారు. మొదట ఈ చిత్రంలో అనుకున్న హీరో హరనాథ్. చిత్ర ప్రారంభోత్సవానికి కూడా ఆయన హాజరయ్యారు. అయితే ఆ తర్వాత తన ప్రవర్తన కారణంగా హరినాథ్ ఆ వేషం కోల్పోయారు. అప్పుడు నవయుగ పంపిణీ సంస్థ అధినేత సూచనపై కృష్ణను హీరోగా ఎన్నుకున్నారు. హీరో కృష్ణ జమున జంటగా నటించిన మరో చిత్రం స్నేహబంధం. ఈ సినిమాలో కృష్ణ, కృష్ణన్ రాజు, సత్యనారాయణ స్నేహితులుగా నటించారు. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు సంభాషణలు రాయడం విశేషం. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో హీరో కృష్ణ జమున జంటగా నటించిన చిత్రం ఉండమ్మ బొట్టు పెడతా. ఆ మరాఠీ చిత్రం ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో లక్ష్మీదేవిగా అంజలీదేవి అతిథి పాత్ర పోషించారు. హీరో కృష్ణ జమున కాంబినేషన్లో వచ్చిన 6 చిత్రం మమత. ఇందులో జమున డాక్టర్గా నటించారు. కృష్ణన్ రాజు మరో కీలకమైన పాత్ర పోషించారు. ఈ చిత్రం తొలి కాపీ చూసి 2 వారాలు మించి ఆడదు అని కృష్ణ చెప్పేశారు. ఆయన చెప్పినట్లే జరిగింది. పెద్దలు మారాలి హీరో కృష్ణ జమున నటించిన మరో చిత్రం. అయితే ఈ సినిమాకు మొదట అనుకున్న హీరో కృష్ణ కాదు, హరనాథ్. 5 రీళ్లు తయారయ్యాక చిత్రం షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ 3 ఏళ్లకు కానీ మోక్షం కలగలేదు. ఆ సమయానికి హరనాథ్ మార్కెట్ తగ్గడంతో ఆయన స్థానంలో కృష్ణను ఎంపిక చేశారు. నిర్మాణ పరంగా కృష్ణ ఎంతో హెల్ప్ చేయడంతో చిత్రం చకచకా పూర్తయింది. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న గౌరీ చిత్రంలో కృష్ణ సరసన జమున నటించారు. ఈ సినిమాలో హీరో పాత్ర పరిధి చాలా తక్కువ. అయినా తన స్నేహితుడైన నిర్మాత ఎన్వి సుబ్బారావుకు హెల్ప్ అవుతుందని తన డేట్స్ ఇచ్చి సహకరించారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు విజయ ప్రభంజనంలో కొట్టుకుపోయిన మంచి చిత్రాల్లో మనుషులు మట్టి బొమ్మలు చిత్రం ఒకటి. హీరో కృష్ణ 101వ చిత్రంగా ఇది విడుదలయ్యింది. జమున కథానాయిక. అద్భుత ప్రేమికునిగా ఆ ప్రేమను త్యాగం చేసే త్యాగమూర్తిగా కృష్ణ నటించారు. తమిళంలో హిట్ అయిన ఓ చిత్రం ఆధారంగా దీర్ఘ సుమంగళి చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు ఉండే పాత్రలను కృష్ణ జమున పోషించారు. వీరి కొడుకుగా చంద్రమోహన్, కోడలిగా జయసుధ నటించారు. ఇక భారీ పౌరాణిక చిత్రం కురుక్షేత్రంలో కృష్ణ అర్జునుడిగా నటిస్తే ద్రౌపది పాత్రను జమున పోషించారు. ఆ పాత్ర అంటే జమునకు నచ్చదు. అందుకే అంతకు ముందు కొన్నిసార్లు ఎవరు అడిగినా ఆ పాత్ర చేయనని జమున చెప్పేవారు. అయితే భారీ స్థాయిలో కురుక్షేత్రం చిత్రాన్ని తీస్తున్నామని, అందులో మీరు ఉండాలని కృష్ణ కోరడంతో ఆమె కాదనలేకపోయారు. ఇక ఎన్టీఆర్ కృష్ణ నటించిన భారీ మల్టీస్టారర్ దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ఎన్టీఆర్ సరసన జమున నటించాలి. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఆ పాత్ర చేయలేకపోయారు జమున. మమత సినిమా షూటింగ్ కోసం కృష్ణ జమున కొడైకెనాల్లో ఉన్నప్పుడు తొలిసారిగా నిన్ను చూశాను నేను పాటలో ఓ చిన్న బిట్లో జమున నటించారు.